श्रीमान श्रोवानी गांधी सर आपके लिए आपके निरीक्षण के लिए हाजिर है सर। ऑफिसर्स विश्व ऑफिसर्स सिट डाउन। वेलकम डीजी सर, एडीजी सीआईडी, एडीजी एलएमओ सर, वेलकम ऑन दिस ऑस्पिशियस ओकेशन ऑफ अवार्ड सेरेमनी 2024 फंक्शनल वर्टिकल ऑफिसर। मे आई नाउ रिक्वेस्ट नीतू टू गिव बुके टू आर डीजी सर। वो फिल्म चली आ रही बता दी कैमरे के सामने। May I request Pauline to give away bouquet to our ADG LMO sir? Madam. May I request Sri Satyanarayan sir, Registering Center of Excellence, to speak few words about today's program. Respected DG, DG sir, respected additional DG, CID sir, and respected additional DG, LNO sir. చాలా సంవత్సరాల తర్వాత చాలా నెలల తర్వాత మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్న తర్వాత ఫంక్షనల్ వర్టికల్స్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ తర్వాత డీజీ సార్ ఎప్పటికప్పుడు ఫంక్షనల్ వర్టికల్స్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి ఆఫీసర్స్ ని ప్రత్యక్షంగా కలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ మరి కోవిడ్ కారణంగా మనకి 2020 వీలు పడలేదు. మొట్టమొదటి 2019 ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫీసర్స్ కి ఈ రివార్డ్స్ ఇవ్వడానికి వీలు పడలేదు. తర్వాత సేవా పథకాలకు సంబంధించి కూడా అదే జరగడం జరిగింది. కానీ ఈసారి 2020 బెస్ట్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత సారి మొట్టమొదటి నుంచి కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో పనిచేసే ప్రతి అధికారికి తన పనికి తగినటువంటి గుర్తింపు ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. వాళ్ళకి ఆ మోటివేషన్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఆ పనిలో ఇంకా ఇంట్రెస్ట్ కలిగి డెడికేషన్ తోటి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంపవర్మెంట్ తమకు కలిగిందనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. సో ఓనర్షిప్ తీసుకుని పనిచేయడానికి అవకాశం ఉంటుందని నమ్మి ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేసినటువంటి మెరిటోరియస్ ఆఫీసర్స్ కి ఇప్పటి నుంచి కాదు 2004 నుంచి మాకు ప్రత్యక్షంగా అనుభవమే సార్. ఎప్పటికప్పుడు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి అధికారి సమర్థవంతంగా ఉన్నట్లయితేనే పోలీస్ స్టేషన్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని నమ్మిన ఆఫీసర్ మొట్టమొదటి నుంచి కూడా. కాబట్టి సార్ దగ్గర నుంచి మనం ప్రత్యక్షంగా ఈ రోజు మన సమర్థతకు తగిన విధంగా రివార్డ్ తీసుకుంటూ సార్ సమక్షంలో తీసుకోవడం ఒక అదృష్టంగా మనం భావించాలి. ఆ అవకాశం దక్కినందుకు ఇన్ని రోజులకు వచ్చినందుకు ఎంటైర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరఫు నుంచి మొత్తం ఈ ఫంక్షనల్ వర్టికల్స్ ప్రాసెస్ ని ఇక్కడ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ ప్రాసెస్ ని కండక్ట్ చేస్తున్నటువంటి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఈ సందర్భాన్ని ఉద్దేశించుకుని ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ స్వాగతం పలుకుతూ తదుపరి అడిషనల్ డీజీ సిఐడి సార్ ని మాట్లాడవచ్చు. Now I request our honorable respected DG sir to say a few words and సారికి మొట్టమొదటి నుంచి 2015 లో ఫంక్షనల్ వర్టికల్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు నా కళ ఇది ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్స్ పనిచేసిన దానికి తగిన రీతిలో గుర్తింపు పనికి తర్వాత ఏ విధమైనటువంటి
సిఫార్సు లేకుండా లేకపోతే రిక్వెస్ట్ లేకుండా తమ పనికి తగినటువంటి గుర్తింపు కలిగి ఉండాలనేటువంటి కోరుకున్నటువంటి ఆఫీసర్ సార్ని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్స్ అందరికీ మనం పనిచేసేటువంటి ఫంక్షనల్ వర్టికల్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి అవగాహనకి ఇప్పటికి వచ్చే ఉంటుంది. ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఒక రైటర్ ఉన్నట్లయితే తనకు సంబంధించినటువంటి యూఐ చేసిన డిస్పోజల్ కావచ్చు, లేకుంటే తనకు సంబంధించినటువంటి ఐఆర్ఎస్ అప్డేషన్ కావచ్చు, లేకపోతే మ్యాపింగ్ కావచ్చు. ఇటువంటి ఈ విధంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ని మనకున్నటువంటి టెక్నాలజికల్ అప్లికేషన్స్ లో మీరు ఎప్పటికప్పుడు వాటిని ఉపయోగిస్తూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాటిని స్కోర్ ని 100% కి క్యాలిక్యులేట్ చేసి ఆ విధంగా బెస్ట్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు ఏ స్థాయి పోలీస్ స్టేషన్ ఆ స్థాయి పోలీస్ స్టేషన్ నే కంపేర్ చేయడం జరుగుతుంది. సపోజ్ 100 క్రైమ్ వరకు రిపోర్ట్ అయిన పోలీస్ స్టేషన్స్ ఉంటే 100 రిపోర్ట్ అయిన పోలీస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి సమాన స్థాయిలో ఉన్నటువంటి రైటర్ నే కంపేర్ చేసి అందులో బెస్ట్ ఆఫీసర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం 17 ఫంక్షనల్ వర్టికల్స్ లో కూడా కంపేర్ చేస్తాము. మొదట పర్ఫార్మెన్స్ అవైలేషన్, నెక్స్ట్ కంపారిజన్, ఆ తర్వాత మన డిసిప్లిన్ కి సంబంధించినటువంటి విషయాలు ఎటువంటి రిమార్క్ లేకుండా, ఎటువంటి అడ్వాన్స్ రిమార్క్ లేకుండా, ఎందుకంటే మనం చేసిన పని అంతా నిష్ప్రయోజనం అవుతుంది కాబట్టి మన ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని ఫైనల్ లిస్ట్ కింద షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని అవార్డుకి ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఎన్నికైనటువంటి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మీరు, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ డీజీ సార్ని కోరుతాం. వేదికను అలంకరించిన పెద్దలు, సహచరులు, గౌరవనీయులు, ఏడీజీ సిఐడి గోవింద్ సింగ్ గారు, ఏడీజీ లా అండ్ ఆర్డర్ శ్రీ జితేందర్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న పిఎస్క్యూఎం పోలీస్ సర్వీసెస్ క్వాలిటీ మేనేజ్మెంట్ యూనిట్ ఏదైతే ఉందో, ఫంక్షనల్ వెహికల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా నా స్వాగతం. అలాగే మన తెలంగాణ రాష్ట్ర స్టేట్ లెవెల్ ఐటీ సెల్ ఇన్ఛార్జి శ్రీనాథ్, పిఎస్క్యూఎం సైబర్ ఫంక్షనల్ వెహికల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ, మిగతా అధికారులు వారితో పాటుగా ఈరోజు ఈ రివార్డ్ మేళా కార్యక్రమంలో, రివార్డ్ అండ్ రికగ్నిషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి అధికారులు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎట్ ద వెరీ అవుట్సెట్ మీ అందరికీ నా హార్దిక అభినందనలు. మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ అండ్ డిలైటెడ్. మీరందరూ మీకు ఇచ్చినటువంటి పనిని ఒక మంచి రోల్ క్లారిటీతో, ఒక చక్కటి కమిట్మెంట్తో మీకు ఇచ్చినటువంటి ఫంక్షనల్ వెహికల్ని మంచిగా నిర్వర్తించినందుకు, అట్లాగే
కొంతమంది ఎస్హెచ్ఓస్ కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ లో మెజారిటీ ఆఫ్ ది ఫంక్షనల్ వెహికల్స్ చాలా చక్కగా పనిచేసే విధంగా వాళ్ళు సూపర్విజన్ అండ్ లీడర్షిప్ ప్రొవైడ్ చేసినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా మనం చూస్తే మన పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ సిటీ లాంటి పోలీస్ స్టేషన్ లో 150 మంది ఉంటారు. ఒక 100 మంది దాకా కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఒక 30-40 మంది హోంగార్డ్ ఆఫీసర్స్, ఇట్లాగే మిగతా అధికారులు అందరు కలిసి 150 మంది ఉంటారు. వాళ్ళందరూ మరి వాళ్ళకి ఎవరికి ఏ పని, ఆ పని విభజన అనేది మనం ఇచ్చినట్లయితే ఆ పని ఇచ్చినటువంటి పని ఎలా చేయాలి అనేది ఒక రోల్ క్లారిటీ ఉంటే, ఆ రోల్ క్లారిటీ ద్వారా వాళ్ళ పని ఎవరికి వాళ్ళుగా స్వతహాగా చెప్పకుండానే వాళ్ళు సొంతంగా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ పని చేయి ఆ పని చేయని రోజు ప్రతిరోజు ఎస్హెచ్ఓ చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే, మరి ఏదో ఒకరోజు బంధవస్తుందని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతే ఆ రోజు ఆ 150 మంది అట్లా ఖాళీగా ఉంటారన్నట్టు పోలీస్ స్టేషన్. అలా ఉండకూడదని చెప్పి ఈ వర్క్ డివిజన్ చేసి ఎవరి బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పి ఈ ఫంక్షనల్ వెహికల్స్ రూపంలో వాళ్ళకి రోల్ క్లారిటీ తీసుకొని వచ్చి దానికి ఒక్కొక్క ఫంక్షనల్ వెహికల్కి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మనం ఎవాల్వ్ చేసి మనం చేసినటువంటి ప్రతి పని కూడా సిటిజన్కు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ పోలీస్ స్టేషను, ప్రజలు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఈ పోలీస్ స్టేషన్ మాది, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మా కొరకు పనిచేస్తున్నారు, మా బాగోగుల కొరకే పనిచేస్తున్నారు, నాకెవరు కూడా అన్యాయం చేయరు, న్యాయం ఎటువంటి అటే చేస్తారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చే విధంగా ఈ ఫంక్షనల్ వెహికల్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మీరు మీ పోలీస్ స్టేషన్స్ లో పనిచేస్తున్నప్పుడు మీరు డే అంతా పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఏం పని చేయకుండా ఉంటే మీకు అప్పుడు సంతృప్తికరంగా ఉంటుందా? లేక మీ ఫంక్షనల్ వెహికల్ మీకుంది, మీకు రోల్ క్లారిటీ ఉంది, ఎస్ఐ గారు చెప్పినా చెప్పకపోయినా ఇన్స్పెక్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా మీ పని మీరు చేసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడుంటుంది? ఏం పని లేకుండా ఉన్న దగ్గర ఉంటుందా? మీకు ఇచ్చినటువంటి పని మీరు సునాయాసంగా చేసుకొని ఇంటికి పోగలిగిన రోజు హ్యాపీగా ఉంటుందా? ఏ రోజు సంతోషంగా ఉంటారు మీరు? సారీ వినిపించట్లేదు మీరు చెప్పేది, వినిపించలేదు నాకు. పని చేసిన రోజు సంతృప్తికరంగా ఉంటుంది. అంతకాకుండా మనం ఎలాగో ఉండగా తప్పదు పోలీస్ స్టేషన్ లో 14-15 గంటలు అక్కడే ఉంటాం, కానీ మనకి ఏం పని చెప్పరు మన ఎస్ఐ గారు సిఐ గారు. అట్లాగే వెయిటింగ్ లో ఉంటాం వెళ్ళిపోతాం మళ్ళీ. సో అట్లా రోజు వెయిటింగ్ లో ఉండడం ద్వారా మనం సమాజానికి మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేటటువంటి ఒక నమ్మకం మన మీద మనకు ఉండదు అన్నట్టు. సో జాబ్ లో సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే మనకు ఒక నిర్దిష్టమైనటువంటి పని అప్పచెప్పాలి, ఆ పనిని ఎలా చేయాలి అనేది రోల్ క్లారిటీ ఇవ్వాలి, ఆ పని పద్ధతులు ఏంటి అనేది మనకు చెప్పాలి. దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు, అది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది మనకి క్లారిటీ ఉండాలి. అట్లాగే దాంట్లో మనం ఏం సాధించాలి, కేపీఐస్ ఏంటి అనేది కూడా దాంట్లో డిఫైన్ చేయాలి. చేసినప్పుడు స్వతహాగా ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. లేకపోతే ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు చెప్పితేనే పని జరిగేటట్టుగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా సార్లు ఆయన బిజీగా ఉంటారు కాబట్టి పని చెప్పడం మానేస్తారు, ఆ రోజుల్లో మనం ఖాళీగా ఉండాల్సి వస్తుంది. రెండోది చెప్పిన వాళ్ళకే మళ్లీ మళ్లీ చెప్తుంటాడు ఆయన, మిగతా వాళ్ళందరినీ పక్కకు పెట్టేస్తాడు అన్నట్టు. దాని ద్వారా మీకు ఒక ఫీలింగ్ వస్తుంది దాంట్లో ఎస్ఐ గారికి ఎవరు నచ్చిన వాళ్ళకి ఒక నలుగురికి పని చెప్తూ ఉన్నాడు, మమ్మల్ని అసలే పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక అసంతృప్తితో ఉంటారు. అలా ఉండకుండా ఉండడానికి ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ వర్క్ మేనేజ్మెంట్ అన్నట్టు. ఈ ఫంక్షనల్ వర్టికల్స్ అనేవి ఒక మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ లో మనము పోలీస్ స్టేషన్ లెవెల్లో వర్క్ ను డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి రోల్ క్లారిటీ ఇచ్చి వాళ్ళు ఏం కేపీఐ సాధించాలో చెప్పి
దాన్ని మనం మానిటర్ చేసినట్లయితే ఎంప్లాయీస్ అందరికీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళలో సంతృప్తి ఉంటుంది, వాళ్ళలో ఒక ప్రైడ్ అనేది ఉంటుంది, వాళ్ళలో గర్వపడతారన్నట్టు నేను ఈ పని చేశాను, నేను ఈ సమాజానికి ఈ మేలు చేశాను అనేటువంటి ఒక ఆత్మసంతృప్తి అనేది మిగులుతుంది. దాంతోపాటుగా పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఎంప్లాయీ ఇలా పనిచేయడం ద్వారా సమాజానికి కూడా మేలు జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే మనం పోలీస్ వ్యవస్థ ప్రజల చేత నియమించబడే వ్యవస్థ, ప్రజల కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా వాళ్ళు శాలరీ తీసుకున్నారు కాబట్టి మనం ప్రతిరోజు కూడా వాళ్ళ వరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు మనం ప్రొడక్టివిటీ చూపించాల్సిన అవసరం ఉంది. ఈ పని పద్ధతుల్లో కూడా కంటిన్యూస్ గా మనం ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చి మనం సర్వీస్ డెలివరీలో నాణ్యతను పెంచి ప్రజలలో వాళ్ళలో ఒక డిలైట్ ఫీలింగ్ అంటే వాళ్ళలో సంతృప్తిని మరింత పెంచే విధంగా మన పోలీస్ సర్వీసెస్ డెలివరీని మనం ఇంప్రూవ్ చేస్తూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది సాధించడం కొరకే ఈరోజు స్టేట్ లెవెల్లో మనకి ఈ ఫంక్షనల్ వెహికల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అలాగే డిస్టిక్ లెవెల్లో ఈ ఫంక్షనల్ వెహికల్స్ ని మనం సీసీఆర్బీలో డీసీఆర్బీలో ఈ ఫంక్షనల్ వెహికల్ ని ఎవరెవరైతే మానిటర్ చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా అక్కడ నియమించడం, డిస్టిక్ లో ఫంక్షనల్ వెహికల్స్ సెంటర్ పెట్టడం, ఆ తర్వాత ఈ పోలీస్ స్టేషన్ లో మనం ఈ ఫంక్షనల్ వెహికల్స్ నేర్చుకోవడం జరిగింది. అయితే మీరందరూ అనుకోవచ్చు ఈ ఫంక్షనల్ వెహికల్స్ ఓన్లీ పోలీస్ స్టేషన్ లో ఉంటాయని, కాదు, మన పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని వింగ్స్ లో కూడా ఈ ఫంక్షనల్ వెహికల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి వింగ్ లో కూడా ఈ ఫంక్షనల్ వెహికల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఏ ఎంప్లాయీ ఆ ఎంప్లాయీ తనకు సంబంధించినటువంటి వర్క్ ని పూర్తి స్థాయిలో ఒక రోల్ క్లారిటీ తోటి పనిచేయడం ద్వారా వాళ్ళ యొక్క సంతృప్తిని పెంచి వాళ్ళ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ పెంచి ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఒక సంతోషాన్ని ఇవ్వడం, అట్లాగే సమాజానికి మనం మరింత మెరుగైనటువంటి సేవలను అందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మనం గత 3-4 ఏళ్లుగా ఈ ఫంక్షనల్ వెహికల్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక సస్టైన్ ఎఫర్ట్ చేస్తూ వస్తున్నాం. దాంట్లో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ మన ఏడీజీ సిఐడి గోవింద్ సింగ్ గారు, అట్లాగే మన పిఎస్పిఎం ఈ ఫంక్షనల్ వెహికల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేస్తున్నటువంటి అందరు అధికారులు, వీరందరూ కూడా అహర్నిశలు కష్టపడుతూ ప్రతి వర్క్ యాక్టివిటీ కూడా మనం ప్రాసెస్ స్టాండర్డైజేషన్ ఎలా చేయాలి, పని పద్ధతులు ఎలా మెరుగుపరచాలి, ఇంకా దాన్ని సులభతరం ఎలా చేయాలి, ఈజీగా ఎలా ఉండేటట్టుగా చేయాలి అనేది నిరంతరం వాళ్ళు కృషి చేస్తూ మీకు ఈ ఒక వెర్షనింగ్ ద్వారా ఈ ఎస్ఓపిస్ అనేవి వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 అట్లా మనం మార్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనుగుణంగా ముందుకెడుతున్నాం. అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ ఫంక్షనల్ వెహికల్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మంచి రివార్డ్ రికగ్నిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ సెలక్షన్ చేయమని చెప్పేసి మన ఏడీజీ సిఐడి గోవింద్ సింగ్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ మొత్తము మీరు పంపించినటువంటి డేటా, మీరు చేసినటువంటి పని, టర్న్అవుట్ చేసినటువంటి వర్క్, దానిపైన ఈ ఫంక్షనల్ వెహికల్స్ పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేసి కేపీఐ బేస్డ్ గా మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడే అందరూ ఎస్పీలు కమిషనర్స్ సమక్షంలో 4 పోలీస్ స్టేషన్స్ వారికి యూనో బెస్ట్ పర్ఫార్మింగ్ పోలీస్ స్టేషన్స్ గా కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడున్నారు సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్స్ ఇక్కడికి వచ్చారా? వాళ్ళు వెళ్ళిపోయారా? ఓకే, సో దట్స్ ఏ గుడ్ అచీవ్మెంట్. సిమిలర్లీ మీరు కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మీరు ఈ సర్టిఫికెట్ పొందుతున్నందుకు నాకు చాలా సగర్వంగా ఉంది. ఎందుకంటే మీరు ఎవరో కూడా ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, మీ పేరు తెలియదు, ఊరు తెలియదు, మీరు ఏ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నారో తెలియదు. మొత్తం సిస్టమే అనలైజ్ చేసి డేటాను బట్టి మీకు ఈ రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనం రాష్ట్రంలో మనం ఎన్నో మెడల్స్ ఇస్తుంటాం, ఈ మెడల్స్ కూడా అన్ని కూడా మన ఈ ఫంక్షనల్ వెహికల్స్ పర్ఫార్మెన్స్ బట్టి మెడల్స్ అవార్డ్ చేయాలి అని చెప్పేసి గత కొంతకాలంగా నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. దానికి కూడా ఏడీజీ సిఐడి గోవింద్ సింగ్ గారిని, ఏడీజీ లా అండ్ ఆర్డర్ జితేందర్ గారిని, అట్లాగే మన సత్యనారాయణ టీము అందరినీ కూడా ఈ
మనం ఈ పతకాలు అవార్డ్ చేసినప్పుడు మనం 100% మనం పర్ఫార్మెన్స్ పైన వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకొని ఈసారి దాదాపుగా ఎన్ని పతకాలు ఇచ్చామండి 154 పతకాలని మీ ఎస్పీలు కానీ కమిషనర్స్ కానీ ఎవరు అడగకుండానే మీ దగ్గర నుంచి ఎలాంటి రికమెండేషన్ రోల్స్ రాకుండానే మేము ఇక్కడే ఐడెంటిఫై చేసి మళ్ళీ మీ యూనిట్ కు పంపించి అక్కడి నుంచి రికమెండేషన్ రోల్స్ తెప్పించుకొని మీ అందరికీ కూడా 154 మందికి పథకాలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కొంతమందికి ఇవ్వడం జరిగింది. సో మీరు పని చేసుకుంటూ పోతూ ఉంటే రికగ్నిషన్ ఆటోమేటిక్ గా వస్తుంది, మనం ఎవరికో పోయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక వాతావరణంలో మీరందరూ పనిచేయాలి అని చెప్పి మీరు చేసినటువంటి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ తెలంగాణ పోలీస్ కి ఈరోజు మొత్తం భారతదేశంలోనే ఒక మంచి పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి బెస్ట్ పోలీస్ వ్యవస్థ అని ఈరోజు పేరు. మరి అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంత మంచి ఇమేజ్ రావడానికి మీరంతా కారణభూతులు అన్నట్టు మన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరు అధికారులు సిబ్బంది అందరూ కలిసి పనిచేస్తేనే ఇంత మంచి పేరు మనకు వచ్చింది. కాబట్టి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ గ్రేట్ నేమ్ టు తెలంగాణ పోలీస్. మీరు ఎట్లా అంటే మనం సీసీటీవీలు పెట్టాలనుకున్నాం కమ్యూనిటీ పార్ట్నర్షిప్ లో, నేను సైతం కింద కానీ కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రామ్స్ పెట్టాలనుకున్నాం. దానికి ఒక మంచి క్లారిటీ ఇస్తే ఈరోజు మీరు బ్రహ్మాండంగా అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్ లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద, నేను సైతం ప్రాజెక్ట్ కింద తెలంగాణ రాష్ట్రంలో మోర్ దాన్ 8 లక్షల సీసీటీవీ కెమెరాస్, 8 లక్షలను మించి సీసీటీవీ కెమెరాలు మీరు అమర్చడం జరిగింది. అంటే అది అంత ఈజీ కాదు, కానీ మీరు ప్రజలతో మమేకమైపోయి ప్రజల్ని మోటివేట్ చేస్తూ అందరు స్టేక్ హోల్డర్స్ ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి మీరు ముందుకు వెళ్లడం ద్వారా ఈ బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ సాధించారు. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. ఇది ఒకసారి పెట్టడమే కాదు, దాని మళ్ళీ మెయింటెనెన్స్, దాని నెట్వర్కింగ్, మన పోలీస్ స్టేషన్ కనెక్ట్ చేయడం, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కమాండ్ సెంటర్ కనెక్ట్ చేయడం, అక్కడి నుంచి మన స్టేట్ కమాండ్ సెంటర్ కనెక్ట్ చేయడం, అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో నేరం అంటూ జరిగితే 100% డిటెక్ట్ చేస్తామనే ఒక నమ్మకాన్ని మీరు తీసుకురాగలిగారు. అట్లాగే డిటెక్ట్ చేసిన ప్రతి నేరాన్ని కూడా నేరస్తుడికి కూడా మళ్ళీ శిక్ష పట్టు చేసేట్లు చేయగలుగుతామనే ఒక నమ్మకాన్ని తీసుకురాగలిగారు. ఇది ఎంత పాసిబుల్ అయింది ఇన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టడం ద్వారా? మరి అవన్నీ ఎవరు పెట్టించారు? అవన్నీ మీ వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ డన్ బై ఆల్ ఆఫ్ యూ. దిస్ ఫంక్షనల్ వెర్టికల్ స్కీమ్ ఏదైతే ఉందో మనం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఈరోజు మనం నడిపిస్తున్నామో దానివల్ల మంచి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. మీ పోలీస్ స్టేషన్స్ లో మీరు మిగతా వాళ్ళకి రోల్ మోడల్స్ గా ఉండి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి, అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, అందరిలో రోల్ క్లారిటీ తీసుకురావాలి. ఈ ఫంక్షనల్ వెర్టికల్స్ ఫలితాలు సమాజానికి మరింత మెరుగైనటువంటి సేవలు ఇచ్చే విధంగా మీరు వీటిని తీర్చిదిద్దాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు పిఎస్క్యూఎం లో పనిచేస్తున్నటువంటి అందరు అధికారులు వాళ్ళు ఎంతో శ్రమపడి వాళ్ళు ప్రతిరోజు కూడా దాని వెనుక ఈ సిస్టమ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా అభినందిస్తూ నాకు ఇలాంటి మంచి టీము అట్లాగే ఇలాంటి మంచి రిజల్ట్స్ పొందడానికి కారణభూతులైనటువంటి మన ఏడీజీ సిఐడి గోవింద్ సింగ్ గారిని వారిని కూడా అభినందిస్తూ, అలాగే మనందరికీ కూడా అడగకుండానే మెడల్స్ ఇస్తున్నటువంటి మన అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ జితేందర్ గారు అట్లాగే శివధర్ రెడ్డి గారిని వారిని కూడా అభినందిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చేస్తున్నటువంటి పని ఇప్పుడు బెస్ట్ అని అనుకోవద్దు. మనం ఎంత బెస్ట్ గా చేస్తున్నా దాంట్లో కొంత గొప్ప ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి అని చెప్పేసి, ఇంకా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని, మనం ఇంకా సిటిజన్ ఫ్రెండ్లీగా ఒక రెస్పాన్సివ్ గా ఒక ఎఫెక్టివ్ పోలీస్ ఆర్గనైజేషన్ గా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ అర్థమయ్యేటట్టు ఫంక్షనల్ వర్టికల్ గురించి చక్కగా చెప్పారు. నా
May I request our DG sir to give us the awards to the best performance officers. टेबल है टेबल क्लस्टर वन नीचे क्लस्टर फोर मोदी आदिलाबाद यूनिट बी गंगाधर इंस्पेक्टर ऑफ पुलिस आदिलाबाद ट्राफिक ट्राफिक कांस्टेबल वर्टिकल जादव बाबू बोर्ड पुलिस स्टेशन पेट्रोल कार रातोड़ राजकुमार बोर्ड पुलिस स्टेशन पेट्रोल कार टी रमेश माबोला पुलिस स्टेशन इन्वेस्टिगेशन फंक्शनल वर्टिकल जे राजेश पीसी 1303 आदिलाबाद टू टाउन पेट्रोल कार मोहम्मद इशाक बेग पीसी 2731 आदिलाबाद टू टाउन पेट्रोल कार अरविंद कुमार पीसी 3309 आदिलाबाद वन टाउन पेट्रोल कार आर विट्टल पीसी 795 आदिलाबाद वन टाउन पेट्रोल कार अंबाजी पीसी 3296 आदिलाबाद वन टाउन पेट्रोल कार नेक्स्ट जगित्याल जी रामलो मल्याल पुलिस स्टेशन पीसी 734 खमन जगित्याल के किरणेश्वर चारी बल्लपल्ली पुलिस स्टेशन पीसी 3002 फोर ड्यूटी ऑफिसर जगित्याल एस रामो पीसी 3216 धर्मपुरी पुलिस स्टेशन समन टी अंजय गार पीसी 2758 जगित्याल ट्राफिक ट्राफिक फंक्शनल वर्टिकल पी रमेश पीसी 174 राजमपेट पुलिस स्टेशन स्टेशन राइटर भैरव प्रसाद पीसी 829 ताजबाई पुलिस स्टेशन स्टेशन राइटर टी एच देवराज पीसी 396 बीबीपेट कामारेड्डी कृष्णमूर्ति सब इंस्पेक्टर ऑफ पुलिस ताजबाई पुलिस स्टेशन एसएचओ विनोद डब्ल्यूपीसी 2474 लिंगमपेट पुलिस स्टेशन रिसेप्शन वशेंदर पीसी 276 लिंगमपेट स्टेशन राइटर नौ कुमरंबी मसीफाबाद पी सुरेश पीसी 3279 सिंगापुर पुलिस स्टेशन समन दानाजी पीसी 3245 रेपना रिसेप्शन महेंद्र रेड्डी एएसआई 1709 कागज नगर टाउन स्टेशन राइटर चिट्टीबाबु पीसी 1180 रेगोड पुलिस स्टेशन चेक टीम ఆంజనేయులు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ బాపన్నపేట పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ బాచితల్లి పీసీ 2822 మెదక్ రూరల్ చెక్ టీమ్ జి రమేష్ పీసీ 1573 చేకుంట పోలీస్ స్టేషన్ చెక్ టీమ్ బండి హరికృష్ణ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పేరూరు ఎస్ఎస్ఓ బండారి రాజు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ములుగు ఎస్ఎస్ఓ సురేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పడారా పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ జి గోపాల్ పీసీ 918 సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఎండి ఖలీల్ పీసీ 2492 బాల్మోర్ మండల్ లోకోల్ వీరబాబు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాల్మోర్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ శంకర్ పీసీ 2540 బాల్మోర్ మండల్ పోలీస్ స్టేషన్ లోకోల్ ఏ మల్లేష్ పీసీ 3136
పెద్దకొత్తూరు పల్లి పోలీస్ స్టేషన్ బ్లూ పాయింట్. బి వెంకటేశ్వర్లు పీసీ 2301 పెద్దకొత్తపల్లి వారెంట్. కుమరయ్య ఎస్సీ 1633 పెద్దకొత్తపల్లి సెక్షన్ ఇన్ఛార్జ్. రమేష్ నాయక్ పీసీ 2210 పెద్దకొత్తపల్లి బ్లూ పాయింట్. రాములు పీసీ 2668 తాడూరు పోలీస్ స్టేషన్ సమన్స్. వి నరేందర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ తాడూరు మండల్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్. వి శివకుమార్ పీసీ 2459 తాడూరు మండల్ పోలీస్ స్టేషన్ టెక్టి. అంజయ్య ఏఎస్ఐ 4158 అచ్చంపేట్ సెక్షన్ ఇన్ఛార్జ్. తోళ్ల మల్లేష్ పీసీ 3088 అచ్చంపేట పోలీస్ స్టేషన్ బ్లూ కోల్డ్. లచ్చానాయక్ ఎస్సీ 1476 కల్వకుర్తి పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్ఛార్జ్. మాధవరెడ్డి నాగర్ కర్నూలు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ నాగర్ కర్నూలు ట్రాఫిక్. బి మాధవ్ పీసీ 3018 నాగర్ కర్నూలు బ్లూ కోల్డ్. తిరుపతి పీసీ 359 నాగర్ కర్నూలు బ్లూ కోల్డ్. ఎండీ సాదిక్ హుస్సేన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ తాడూరు పోలీస్ స్టేషన్ కోర్ డ్యూటీ ఆఫీసర్. పీవీఎస్ భవానీసేన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఖానాపూర్ నిర్మల్ ఎస్హెచ్ఓ ఫంక్షనల్ వర్టికల్. థర్డ్ క్లస్టర్ విజయ్చంద్ పీసీ 2956 భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ కోర్ డ్యూటీ ఆఫీసర్. నాగరాజు పీసీ 1382 తేకుమట్ల పోలీస్ స్టేషన్ వారెంట్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్. రాజమౌళి పీసీ 1100 మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఆఫీసర్. టి స్వామి పీసీ 2493 కాటారం పోలీస్ స్టేషన్ సమన్స్ వర్టికల్ ఆఫీసర్. ఎం మంజుల డబ్ల్యూపీసీ 2409 గోదండాపూర్ రిసెప్షన్. మనోహరి ఎంజీ డబ్ల్యూపీసీ 3262 శాంతినగర్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ వర్టికల్ ఆఫీసర్. శ్రీహరి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ శాంతినగర్ ఇన్వెస్టిగేషన్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్. జియోగి ఆనందరావు పీసీ 3876 ఏ సముద్రం పెట్రోల్ కార్. లింగస్వామి ఎస్ పీసీ 2530 ఏ సముద్రం పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్. సర్వర్ పాషా పీసీ 2986 తొర్రూర్ పెట్రోల్ కార్ ఆఫీసర్. తిరుమలేష్ గౌడ్ పీసీ 2129 తొర్రూర్ పెట్రోల్ కార్ ఆఫీసర్. బి రమేష్ పీసీ 3726 మహోబాద్ టౌన్ బ్లూ కోట్ ఆఫీసర్. జి సోమల్లు పీసీ 3993 మహోబాద్ టౌన్ బ్లూ కోట్. సుధీర్ పీసీ 3969 మహోబాద్ టౌన్ పెట్రోల్ కార్ ఆఫీసర్. ఆర్ రాజు పీసీ 3364 మహోబాద్ టౌన్ పెట్రోల్ కార్ ఆఫీసర్. యాకూబ్ పాషా ఎస్సీ 970 మహోబాద్ టౌన్ పెట్రోల్ కార్ ఆఫీసర్. కె శ్రీనివాస్ పీసీ 1999 పట్టాకుల్ పోలీస్ స్టేషన్ బ్లూ కోట్. వి శంకరయ్య ఎస్సీ 1557 హన్వాడ సెక్షన్ ఇన్ఛార్జ్. ఏ ప్రకాష్ పీసీ 1129 బాలనగర్ స్టేషన్ రైటర్. బి ఆనంద్ పీసీ 2529 అన్నాసాగర్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్డ్. మొహమ్మద్ దౌలత్ ఎస్సీ 1523 బాలనగర్ సెక్షన్ ఇన్ఛార్జ్. శ్రీ శివప్రసాద్ పీసీ 1779 అన్నాసాగర్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్డ్. బి దేవేందర్ రెడ్డి పీసీ 2308 దేవర్ కత్రా బ్లూ కోల్డ్. ఎం ప్రతాప్ రెడ్డి ఎస్సీ 1438 మహబూబ్ నగర్ టౌన్.
బాబునాగ్ టౌన్ ఎం శ్రీనివాస్ రెడ్డి ఎస్సీ 1.61 బాబునాగ్ వన్ టౌన్ స్టేషన్ రైటర్ శివశంకరయ్య జే పీసీ 1806 దేవరకద్ర పోలీస్ స్టేషన్ బ్లూ కోడ్ చంద్రనాయక్ ఎస్సీ 350 మహబూబ్నగర్ రూరల్ సెక్షన్ ఇన్ఛార్జ్ కాశీనాథ్ పీసీ 2475 చెచ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ రైటర్ రమేష్ పీసీ 2443 మహబూబ్నగర్ ట్రాఫిక్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్ డి సతీష్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కనగల్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్ ప్యారసానీ సిహయ్య సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వి కిరణ్ పీసీ 4139 విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ రైటర్ బొప్పాని సుమన్ పీసీ 7310 నల్గొండ రూరల్ ఫోర్ డ్యూటీ ఆఫీసర్ జె శివకుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆలియా ఇన్వెస్టిగేషన్ ఉడావత్ శ్రీనివాస్ పీసీ 3081 ఆలియా ఫోర్ డ్యూటీ ఆఫీసర్ వి రేణుకా డబ్ల్యూపీసీ 4107 నల్గొండ రూరల్ టెక్ టీమ్ దుర్గరాజు పీసీ 4167 నల్గొండ టూ టౌన్ ఫోర్ డ్యూటీ ఆఫీసర్ డి నర్సింహులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నల్గొండ టూ టౌన్ ఎస్హెచ్ఓ ఏ గణేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిరాగ్పల్లి ట్రాఫిక్ డి కుమార్ పీసీ 2.76 జైనాబాద్ టౌన్ వారెంట్స్ ఎన్ వెంకటేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జైనాబాద్ టౌన్ ట్రాఫిక్ కె శ్రీనాథ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంగారెడ్డి రూరల్ ట్రాఫిక్ శ్రీకాంత్ సార్ కె శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంగారెడ్డి వి శివకుమార్ పీసీ 779 సదాశివపేట్ పోలీస్ స్టేషన్ సమన్ రాయపూరి నరేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాలకీడు ఎస్హెచ్ఓ ఎస్ కవిత డబ్ల్యూహెచ్సి 2972 సూర్యాపేట్ టూ టౌన్ రిసెప్షన్ ఆఫీసర్ మొహమ్మద్ అంజాద్ ఏఎస్ఐ 2483 డబ్ల్యూపీఎస్ వికారాబాద్ సమన్ ప్రవీణ్ కుమార్ వి పీసీ 6609 సోమా టెక్ టీమ్ ఎం చిన్నయ్య పీసీఓ 4329 బషీరాబాద్ సమన్ టి బంగారెడ్డి పీసీఓ 5561 చెనగముల్ పోలీస్ స్టేషన్ టెక్ టీమ్ డి రామయ్య హెచ్ఈఓ వికారాబాద్ టౌన్ వారెంట్ ఎన్ వెంకటేష్ పీసీఓ 8860 వికారాబాద్ టౌన్ టెక్ టీమ్ ఏ రాంబాబు పీసీ 4478 చొప్పదండి పోలీస్ స్టేషన్ టెక్ టీమ్ ఆది శ్రీనివాసరావు పీసీఓ 370 కరీంనగర్ త్రీ టౌన్ ఫోర్ డ్యూటీ ఆఫీసర్ సిహెచ్ లక్ష్మణ్ పీసీఓ 3221 కేశవపట్నం పోలీస్ స్టేషన్ స్టేషన్ రైటర్ ఎన్ చిరంజీవి పీసీఓ 1164 జమిగుంట టౌన్ పోలీస్ స్టేషన్ టెక్ టీమ్ యు రమేష్ పీసీఓ 3019 కరీంనగర్ టూ టౌన్ వారెంట్ జి తిరుమల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఏ ఇంద్రసేనారెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉదుమంచి ఇన్వెస్టిగేషన్ ఫంక్షనల్ వర్టికల్ వి వెంకటేష్ వాడు ఎస్సీఓ 1979 ఉత్మంచి పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఫంక్షనల్ వర్టికల్ పి సంతోష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రఘునాథపాలెం ఇన్వెస్టిగేషన్ ఫంక్షనల్ వర్టికల్ జి రవి ఎస్జీఓ 992 మదిరా టౌన్ పోలీస్ స్టేషన్ సమన్స్ దయచేసి మాస్క్ తీయకుండా ఉండండి.
మాస్క్ తీయకండి, మాస్క్ పెట్టుకుని ఉండండి, ఎవరు కూడా మాస్క్ రిమూవ్ చేయొద్దు. రంగయ్య ఎస్సీఓ 1750 ఖానాపూర్ సెక్షన్ ఇన్ఛార్జ్, ఎం నాగరాజు పీసీఓ 3070 ఖమ్మం ట్రాఫిక్ పంక్తుల వర్టికల్, ఎం సంపత్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మోర్తాడ్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పంక్తుల వర్టికల్, డి ఎల్లాగౌడ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎడపల్లి పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పంక్తుల వర్టికల్, కె పుష్ప డబ్ల్యూపీసీ 338 కోటగిరి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ పంక్తుల వర్టికల్, ఎండి రహీం పాషా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ నీల్వాయి పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ పంక్తుల వర్టికల్, ఎన్ రమేష్ పీసీఓ 1815 కమాండ్పూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ రైటర్ పంక్తుల వర్టికల్, ఉప్పాల శ్యామ్ పటేల్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కమాండ్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ పంక్తుల వర్టికల్, షేక్ జానీ పాషా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ పంక్తుల వర్టికల్, షేక్ కరుణాకర్ పీసీఓ 364 సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ డియర్ ఆఫీసర్, మీ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఇమీడియట్ గా మేము ఇప్పుడు అప్లోడ్ చేస్తాము, మీరు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో అందరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫోటోస్ మీరు ఎవరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మేము సైట్ లో అప్లోడ్ చేస్తాం, మీరు అందరు డౌన్లోడ్ చేసుకోండి. కరిక రాజేష్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సుల్తానాబాద్ పోలీస్ ఎస్ఎస్ఓ పంక్తుల వర్టికల్, కొత్తకొండ శంకర్ పీసీఓ 1491 గోదావరి కనెక్ట్ 1000 పోలీస్ స్టేషన్ 421 ఆఫీసర్ పంక్తుల వర్టికల్, ఎం లక్ష్మీమూర్తి లింగయ్య ఎస్ అశోక్ పీసీఓ 2954 మంచిర్యాల ట్రాఫిక్ ట్రాఫిక్ పంక్తుల వర్టికల్, ఏ అశోక్ పీసీఓ 1417 బెజ్జంగి పోలీస్ స్టేషన్ టెక్టింగ్ పంక్తుల వర్టికల్, జి రాజేంద్ర ప్రసాద్ పీసీఓ 3190 బెజ్జంగి పోలీస్ స్టేషన్ బ్లూ కోర్ట్ పంక్తుల వర్టికల్, పి శ్రవంతి డబ్ల్యూపీసీ 2878 మద్దూర్ సిద్దిపేట్ రిసెప్షన్ పంక్తుల వర్టికల్, ఎస్ శ్రీనివాస్ పీసీఓ 136 గౌరవరం పోలీస్ స్టేషన్ బ్లూ కోర్ట్ పంక్తుల వర్టికల్, ఏ స్వప్న డబ్ల్యూపీసీ 2815 చేరియాల్ రిసెప్షన్ పంక్తుల వర్టికల్, బి త్యాగరాజు పీసీఓ దయచేసి మాస్క్ తీయొద్దు, దయచేసి మాస్క్ తీయకండి ప్లీజ్. బొట్టు వెంకటేష్ పీసీఓ 681 నర్మెట పోలీస్ స్టేషన్ కోర్ డ్యూటీ పంక్తుల వర్టికల్, బొట్ల ఆశీర్వాదం ఎస్సీఓ 859 పర్వతగిరి పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్ పంక్తుల వర్టికల్, సిహెచ్ సంతోష్ పీసీ 2780 హైనబాద్ పోలీస్ స్టేషన్ స్టేషన్ రైట్ పంక్తుల వర్టికల్, ఎక్కిరాల నరసింహారావు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ పంక్తుల వర్టికల్, బాలచందర్ పీసీఓ 3959 బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పంక్తుల వర్టికల్, గుంగ నరేష్ పీసీఓ 3593 పర్వతగిరి పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్, సంకేసి రాజు పీసీఓ 511 పర్వతగిరి పెట్రోల్ కార్, వెంకటేశ్వర్లు పీసీఓ 205 ఈస్కొండ పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్, జి సంతోష్ పీసీఓ 2202 శిలాబోర్ పోలీస్ స్టేషన్ సమాన్ పంక్తుల వర్టికల్, జక్కుల లింగయ్య ఏ నవీన్ కుమార్ పీసీఓ 1625 ఈస్కొండ పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్, కె రమేష్ ఎస్సీఓ 1592 ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్ఛార్జ్ పంక్తుల వర్టికల్, ఎం సదానందం హెచ్సీఓ గాజీపేట పోలీస్ స్టేషన్ బ్లూ కోర్ట్, సారయ్య పి సారయ్య హెచ్సీఓ ఈస్కొండ పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్ పంక్తుల వర్టికల్, డి నాగమణి డబ్ల్యూపీసీఓ 1700 హిల్స్ కాలనీ రిసెప్షన్ పంక్తుల వర్టికల్, డియర్ ఆఫీసర్ ప్లీజ్ దయచేసి ఎవరు కూడా మాస్క్ రిమూవ్ చేయదు ప్లీజ్ వేర్ యువర్ మాస్క్, ఏ కోటయ్య పీసీఓ 3774 హనుమకొండ పోలీస్ స్టేషన్ లోపల ఎవరు మాస్క్ రిమూవ్ చేయొద్దు, ఎం లావణ్య డబ్ల్యూపీసీ 1693 ఏజే మిల్స్ కాలనీ రిసెప్షన్ ఫంక్షన్ వర్టికల్, డోంట్ రిమూవ్ యువర్ మాస్క్ ప్లీజ్. ఎన్ రవీందర్ పీసీఓ 2141 హనుమకొండ పోలీస్ స్టేషన్ లోపల ఫంక్షన్ వర్టికల్, ఉమేష్ పీసీఓ 1295 వరంగల్ ట్రాఫిక్ ట్రాఫిక్ పంక్తుల వర్టికల్, బీఎస్ఎస్ వరప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ తలకొండపల్లి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ పంక్తుల వర్టికల్, చిందం శ్రీశైలం పీసీఓ 7439
आमनवेल पोली स्टेशन ब्लूकोट फंक्षनल वर्टिकल जी प्रेम कुमार रेड्डी पीसीओ 5034 नंदगाम पोली स्टेशन ब्लूकोट फंक्षनल वर्टिकल एम श्रीराम पीसीओ 3107 नंदगाम पोली स्टेशन ब्लूकोट फंक्षनल वर्टिकल ऑफिसर पी दशरथ पीसीओ 5916 चेवेल्ला पोली स्टेशन ब्लूकोट फंक्षनल वर्टिकल ऑफिसर जी कांताराव एएसआई 919 सनत नगर पोली स्टेशन सेक्शन इंचार्ज फंक्षनल वर्टिकल श्री रामांजनेयुलु पीसीओ 4054 शंशाबाद पोली स्टेशन कोर ड्यूटी ऑफिसर फंक्षनल वर्टिकल जे मल्लेश एसईओ 150 चेवेल्ला ब्लूकोट फंक्षनल वर्टिकल के अशोक गौड पीसीओ 3066 जगदीगुट्ट पोली स्टेशन वारंट फंक्षनल वर्टिकल गटकाय लिंगेश सब इंस्पेक्टर ऑफ पुलिस शामीरपेट पोली स्टेशन डीआईडीएसआई फंक्षनल वर्टिकल भाषा नायक पीसीओ 5900 बालनगर पेट्रोल कार फंक्षनल वर्टिकल नरसिंहलु पीसीओ 5671 सेवेल्ला ब्लूकोट फंक्षनल वर्टिकल कृष्णमोहन पीसीओ 3275 కృష్ణమోహన్ పీసీఓ 3275 జైలుగుట్ట పోలీస్ స్టేషన్ వారెంట్ ఫంక్షనల్ వర్టికల్ డి అప్పారావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మేడ్చల్ ఇన్వెస్టిగేషన్ ఫంక్షనల్ వర్టికల్ గడ్ల రాములు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నార్సింగి సెక్రటరీ ఫంక్షనల్ వర్టికల్ ఎస్ వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్జే ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనల్ వర్టికల్ కామసాని వేణుకుమార్ రెడ్డి పీసీఓ 5177 మేజర్ పోలీస్ స్టేషన్ కోర్ డ్యూటీ ఆఫీసర్ ఎం అంజలయ్య పీసీఓ 5856 వాచ్పల్లి బ్లూకోట్ ఫంక్షనల్ వర్టికల్ ఇక్కడ అంజలయ్య కనకయ్య ఎస్ఈఓ 3113 వాచ్పల్లి పోలీస్ స్టేషన్ బ్లూకోట్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్ వి మారవి డబ్ల్యూపీసీఓ 8834 హల్వాల్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్ వీరేష్ ఎస్ఈఓ 1080 రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఫంక్షనల్ వర్టికల్ అశోక్ గౌడ్ ఈఆర్ఎస్ఐ బాలనగర్ ట్రాఫిక్ ఫంక్షనల్ వర్టికల్ శ్రీ అశోక్ కుమార్ ఎస్ఈఓ 8032 తప్పంచభద్ర పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్ఛార్జ్ రజిత డబ్ల్యూపీసీ 3025 తప్పంచభద్ర పోలీస్ స్టేషన్ రిసెప్షన్ కే లక్ష్మి డబ్ల్యూపీసీఓ 3023 నల్లకొండ పోలీస్ స్టేషన్ టెక్టింగ్ కె శ్రీకాంత్ పీసీ 5271 మహంకాళి పోలీస్ స్టేషన్ స్టేషన్ రైటర్ ఎన్ సందీప్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్ఖానా సెక్రటరీ ఫంక్షనల్ వర్టికల్ పి కిషోర్ పీసీ పీసీఓ 3071 డబ్ల్యూపీఎస్ బేగంపేట్ వారెంట్ ఫంక్షనల్ వర్టికల్ పి మణికుమార్ పీసీఓ 2622 బొల్లారం పోలీస్ స్టేషన్ క్రైమ్ మేటర్ ఫంక్షనల్ వర్టికల్ ఎస్ కోటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నల్లకుంట పోలీస్ స్టేషన్ డిఐడిఎస్ఐ ఫంక్షనల్ వర్టికల్ ఏ శశాంక్ పీసీఓ 6697 మంగళ హార్ట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ రైటర్ ఫంక్షనల్ వర్టికల్ కే లక్ష్మయ్య సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యావేజ్ రోడ్ పోలీస్ స్టేషన్ సెక్రటరీ ఫంక్షనల్ వర్టికల్ కే ప్రదీప్ రెడ్డి పీసీఓ 3077 గోల్కొండ పోలీస్ స్టేషన్ టెక్టింగ్ ఫంక్షనల్ వర్టికల్ ఎండి ఎజాజ్ మున్వార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షైనాగంజ్ పోలీస్ స్టేషన్ డిఐడిఎస్ఐ ఫంక్షనల్ వర్టికల్ ఎన్ దిలీప్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంచన్వాంగ్ పోలీస్ స్టేషన్ అజ్మీర్ ఎస్ఐ ఫంక్షనల్ వర్టికల్ పి రమ్య డబ్ల్యూపీసీఓ 3043 మంగళహాట్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్ పి వెంకటేశ్వర్లు పీసీఓ 5969 హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఫంక్షనల్ వర్టికల్ షేక్ ఇస్మాయిల్ పీసీఓ 8835 మంగళహాట్ పోలీస్ స్టేషన్ కోర్ డ్యూటీ ఫంక్షనల్ వర్టికల్ బిఎల్ నారాయణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మీర్చాక్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ వర్టికల్ వి ఈశ్వర్ యాదవ్ పీసీఓ 9961 అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ రైటర్ ఫంక్షనల్ వర్టికల్ పివి రమేష్ బాబు పీసీఓ 4046 కిక్కర్పల్లి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఫంక్షనల్ వర్టికల్ శ్రీ అజయ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఫంక్షనల్ వర్టికల్ శ్రీ రమేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ సెక్రటరీ ఫంక్షనల్ వర్టికల్ ఎం రమేష్ బాబు పీసీఓ 1872 బైట్పల్లి పోలీస్ స్టేషన్ రైటర్
ఎం రమేష్ బాబు పీసీఓ 182 బోయపల్లి పోలీస్ స్టేషన్ స్టేషన్ డైరెక్టర్ ఫంక్షనల్ వర్కర్ ఎస్ సువర్ణరాజు ఎస్సీఓ 911 పర్ఫెక్ట్ కౌలిజ్ ఆఫ్ ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఫంక్షనల్ వర్కర్ వెంకటారాయణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దుల్దర్ బజార్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఫంక్షనల్ వర్కర్ భూపాల్ రెడ్డి ఎస్సీఓ 914 రాజాపేట పోలీస్ స్టేషన్ పెట్రోల్ పంప్ ఫంక్షనల్ వర్కర్ పి సురేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మంచార్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఫంక్షనల్ వర్కర్ సెట్టిక్ ఎస్సీఓ 1116 రాజాపేట పోలీస్ స్టేషన్ పెట్రోల్ పంప్ ఫంక్షనల్ వర్కర్ విజయ్ కుమార్ పిసిఓ 3107 రాజాపేట పోలీస్ స్టేషన్ పెట్రోల్ పంప్ ఫంక్షనల్ వర్కర్ శ్రీ మహేందర్ పిసిఓ 7677 మహేశ్వరం పోలీస్ స్టేషన్ స్టేషన్ డైరెక్టర్ ఫంక్షనల్ వర్కర్ ఎల్ పాపయ్య పిసిఓ 6933 అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ పంప్ ఫంక్షనల్ వర్కర్ ఎం విద్యాసాగర్ పిసిఓ 4979 యాచారం పోలీస్ స్టేషన్ సమస్ ఫంక్షనల్ వర్కర్ ఎన్ శివశంకర్ పిసిఓ 7695 అబ్దుల్లాపూర్ ఫెడరల్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ పంప్ ఫంక్షనల్ వర్కర్ ఎన్ యాదగిరి పిసిఓ 7766 అబ్దుల్లాపూర్ మెన్ పెట్రోల్ పంప్ ఫంక్షనల్ వర్కర్ సిహెచ్ రామకోటి హెచ్సిఓ 273 కీసరా పోలీస్ స్టేషన్ సమస్ ఫంక్షనల్ వర్కర్ కె రాజు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కీసరా పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఫంక్షనల్ వర్కర్ సయ్యద్ షఫీ పిసిఓ 7732 నాచారం పోలీస్ స్టేషన్ టెక్నిక్ ఫంక్షనల్ వర్కర్ వి హనుమా నాయక్ ఏఎస్ఐ 2253 ఉప్పల్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హెడ్ ఫంక్షనల్ వర్కర్ వి పృథ్వీరాజ్ పిసిఓ 7762 మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ టెక్నిక్ ఫంక్షనల్ వర్కర్ బి శ్రీనివాస్ పిసిఓ 3262 ముషాయిగూడ పోలీస్ స్టేషన్ సమస్ ఫంక్షనల్ వర్టికల్ డిఎస్ఎన్ రాజు హెచ్సిఓ 980 మేడిపల్లి పోలీస్ స్టేషన్ పెట్రోకార్ ఫంక్షనల్ వర్టికల్ శ్రీ రాజు పిసిఓ 3799 మేడిపల్లి పోలీస్ స్టేషన్ వారెంట్ ఫంక్షనల్ వర్టికల్ శ్రీ రామచందర్ పిసిఓ 3607 మేడిపల్లి పోలీస్ స్టేషన్ వారెంట్ ఫంక్షనల్ వర్టికల్ శ్రీ వెంకటేష్ పిసిఓ 5827 మేడిపల్లి పోలీస్ స్టేషన్ పెట్రోకార్ ఫంక్షనల్ వర్టికల్ శ్రీ భీమయ్య పిసిఓ 5942 ఎమీర్పేట్ ఓటీటీ ఆఫీసర్ కల్లేపల్లి రజిత డబ్ల్యూపీసీ 7746 మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ క్రైమ్ రైటర్ ఫంక్షనల్ వర్టికల్ గోల సత్యనారాయణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మీర్పేట్ డిఏఎఫ్ డిఎస్ఐ ఫంక్షనల్ వర్టికల్ ఎం కుమార్ ఎస్సీఓ 2712 ఉప్పల్ పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఆర్ ఉమాశంకర్ ఎస్సీఓ 1693 మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ టెక్నిక్ ఫంక్షనల్ వర్టికల్ రవిచంద్ర కిరణ్ కుమార్ పిసిఓ 3657 మేడిపల్లి పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్ ఫంక్షనల్ వర్టికల్ ఎస్ శ్రీరామరావు శ్రీరాములు ఎస్సీఓ 2887 ఎల్బీ నగర్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఫంక్షనల్ వర్టికల్ ఇంట్లో పెట్టుకోండి, యు పుట్ ఇట్ ఇన్ యువర్ హౌస్,
మీ పిల్లలు మీ ఫ్యామిలీ ఎవ్రీబడి షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ సర్వీసెస్. ఓకే, ఆల్ ద బెస్ట్.